హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను కాంతిశ్రీ. ఇవాళ నేను మీకు వరలక్ష్మి అమ్మవారికి కమలపువ్వు ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా పేపర్స్ తోటి రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం కావాల్సినవి 2 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కార్డ్బోర్డ్స్, పింక్ అండ్ గ్రీన్ చార్ట్స్, బ్లూ అండ్ సీజర్స్. ఫస్ట్ పేపర్ని ఈ షేప్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి. దీంతో మనం మిగిలిన పెటల్స్ అన్నీ రెడీ చేసుకుంటాము. మనం 30 పింక్ పెటల్స్ అండ్ 10 గ్రీన్ పెటల్స్ ఇలాగా నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకుని 10 పింక్ అండ్ 10 గ్రీన్ పెటల్స్ మటుకు ఇట్లా ఫోల్డ్ చేసి మనం ఒక బ్యాండ్ వేసుకుని పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 10 పెటల్స్ని అన్నీ ఇలా కొంచెం కట్ చేసి స్లైట్గా ఇట్లా గమ్మేసి అది కొంచెం ఫోల్డ్ చేసి స్టిక్ చేయండి. ఫోల్డ్ చేసి స్టిక్ చేస్తే మనకి లోటస్ పెటల్ లాగా వస్తుంది. మిగిలిన 10 పెటల్స్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసి కొంచెం లోపలికి, దానికన్నా కొంచెం లోపలికి ఎక్కువగా ఫోల్డ్ చేయాలి లైట్గా. ఇవి లోపల ఇన్నర్ పెటల్స్ అన్నమాట. ఇలా మనం 2 డిఫరెంట్ సెట్ ఆఫ్ పెటల్స్ రెడీ చేసుకోవాలి, ఒకటి ఔటర్ లేయర్ కోసం, ఒకటి ఇన్నర్ లేయర్ కోసం. ఇలా అన్ని పెటల్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం పెటల్స్ని సిజర్స్ తోటి ఇట్లా నేను చూపించిన విధంగా చేయండి. దీనివల్ల అది పెటల్స్ మంచిగా స్టిఫ్గా నిలబడుతుంది ఫ్లవర్కి. ఇప్పుడు మనం పెద్ద కార్డ్బోర్డ్కి ఫస్ట్ గ్రీన్ కలర్ పెటల్స్ అన్నీ ఒక లేయర్ లాగా స్టిక్ చేయాలి. ఇలా మనం మొత్తం అన్నీ గ్రీన్ స్టిక్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకున్నవే పింక్ పెటల్స్ స్టిక్ చేయాలి. నెక్స్ట్ మనం ఫస్ట్ లేయర్ ఆఫ్ పెటల్స్ ఇలా స్టిక్ చేసుకోవాలి. స్లైట్గా ఫోల్డ్ చేసాం కదా, ఆ లేయర్ ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి.
ఇలా మనం ఇన్నర్ లేయర్ కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మనం ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ మొత్తం అన్ని పెటల్స్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని ఇప్పుడు మిడిల్లో ఇంకొక కార్డ్బోర్డ్ ఉంది కదా, చిన్న కార్డ్బోర్డ్, ఆ కార్డ్బోర్డ్కి పింక్ కలర్ పేపర్ ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ పింక్ పేపర్ స్టిక్ చేసిన కార్డ్బోర్డ్ని కూడా మనం లోటస్ మధ్యలో స్టిక్ చేద్దాం. అంతే అండి, ఎంతో అందంగా ఉండే లోటస్ రెడీ అయిపోయింది. ఇందులో అమ్మవారిని పెట్టుకొని మనం పూజ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.